పత్తి పంటను గులాబీ పురుగు కబలిస్తూ ఉండడంతో కాటన్ సాగుకు రైతులు దూరం అవుతున్నారు. పత్తి కంటే మిర్చి సాగు మేలనే విధంగా ముందుకు సాగుతున్నారు. మరోవైపు మిర్చి పంట పండించే భూములకు కౌలు రేటు గతేడాది కంటే బాగా పెరిగింది. దీంతో ముందస్తు కౌలు ఒప్పందాలు జోరుగా సాగుతున్నాయి. ఎకరాకు 40,000 చొప్పున కౌలు చెల్లించేందుకు కౌలుదారులు ముందుకొస్తున్నారు. వాణిజ్య పంటల కేంద్రమైన గుంటూరు జిల్లాలో పత్తి పంట వేసేందుకు ఏటా రైతులు ప్రాధాన్యమిచ్చేవారు. జిల్లాలో సుమారు 176,000 హెక్టార్లలో పత్తి పంటను సాగు చేసేవారు. వర్షాధారంతో పాటు 1-2 నీటి తడులు అందిస్తే పత్తి పంట దిగుబడులకు ఢోకా ఉండదు. అయితే గడిచిన 3 ఏళ్ల నుంచి పత్తి పంటపై గులాబీ రంగు పురుగు ప్రభావం క్రమంగా పెరగటం రైతులను ఆందోళన కలిగిస్తోంది. బీటీ విత్తనాలతో గరిష్టంగా ఎకరాకు 18 క్వింటాల నుంచి 20 క్వింటాల దిగుబడులు వచ్చేవి. ఇప్పుడు అది సగానికి సగం పడిపోయింది. పెట్టుబడి రెట్టింపునకు చేరుకుంది. ఈ నేపథ్యంలో పత్తి పంట వేసేందుకు రైతులు వెనకాడుతున్నారు. గతంలో ఎకరాకు ముందస్తుగా 15,000 రూపాయలు కౌలు చెల్లించి పొలం తీసుకునేవారు. ప్రస్తుతం 10,000కు అటు ఇటుగా పలుకుతోంది. పత్తి సాగు చేసే భూములు ఎక్కువ శాతం ఖాళీ దుక్కులుగా దర్శనమిస్తున్నాయి. ఇక సాగునీటి వస్తి ఉన్న సారవంతమైన భూముల్లో మిరప పంట వేసేందుకు రైతులు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో రికార్డు స్థాయిలో కౌలు రేటు పలుకుతోంది. పెద్దకూరపాడులోని నియోజకవర్గంలో రోడ్డు వైపు ఎకరా 40,000 పలుకుతోంది. నాదెండ్ల మండలంలోనూ అంతే మొత్తం ముందస్తుగా చెల్లిస్తున్నారు. మాకు 5 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది. అందులో 3 ఎకరాలు 2 ఎకరాలు పత్తి వేస్తాము. పత్తి బీపీ పత్తి వల్ల బాగానే ఉంది, కానీ అందులో ఆశించిన లాభాలు రాబోటం వల్ల మిరప పంటకి ఆసక్తి చూపించి మిరప పంట వేస్తున్నాం. మేము 4 ఎకరాలు పొలం ఉంది. అయితే దానిలో 1 ఎకరం మిరప తోట పత్తి 3 ఎకరాలు వేస్తాం. పోయిన సంవత్సరం బాగానే దిగుబడి వచ్చింది, కానీ గుడి పత్తి అయ్యి దానివల్ల నష్టపోయాం. అదేవిధంగా మరి మిర్చి మీద ఎక్కువగా ఆశించి దాన్ని చాలా జాగ్రత్త పండించాం. 1 ఎకరంలో 30 క్వింటాలు అయినాయి. ఆగస్టు సెప్టెంబర్ నాటికి వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే మిరప సాగు మరింత జోరందుకోనుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మిరప పంట విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చెప్పారు. 181,000 హెక్టార్లలో పత్తి సాగైంది. అయితే గత సంవత్సరం మనకి జూలై నుండి కంటిన్యూస్గా డిసెంబర్ వరకు వర్షాలు రావడం వల్ల ఒక్క కాపు అంటే ఒక్క పికింగ్ పూర్తిగా పోయిందండి. తడిచిపోవడం వల్ల రైతుకు ఒక పికింగ్ పోవడము, రెండోది లాస్ట్ పికింగ్లో ఈ పింక్ బోల్వామ్ ఉధృతి బాగా ఎక్కువ వచ్చింది, గులాబీ రంగు పురుగు. దానివల్ల రైతు కొంత నష్టపోయారు. అది ఒక ఆస్పెక్ట్. అయితే రెండో ఆస్పెక్టు మిర్చి ఈసారి ఈవెన్ కోవిడ్ టైంలో కూడా మంచి రేటు ఉండడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మంచి రేట్లు ఉన్నాయి. ఈ రేట్ల వల్ల మిర్చి పత్తి పండించే రైతులు ఆటోమేటిక్గా మిర్చి వేద్దాం, మిర్చి ఈ సంవత్సరం మిర్చికి వెళ్దామనే ఉద్దేశంతో ఎక్కువ మంది రైతులు ఆ దిశగా వస్తున్నారు. కాబట్టి మన కొంత విస్తీర్ణం పత్తి తగ్గి మిర్చి ఏరియా పెరిగేదానికి అవకాశం. జిల్లాలో మిరప పంట సాధారణ విస్తీర్ణం 71,782 హెక్టార్లను ఈసారి మించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే నారుమడులు పోసేందుకు రైతులు విత్తనాలు సిద్ధం చేసుకున్నారు.